కళాతపస్వి విశ్వనాథ్, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు స్కూల్ నుంచి వచ్చి పేరు ప్రఖ్యాతులు పొందినవారే. వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసిన విశ్వనాథ్ ఆదుర్తి దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరి 1966లో ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడయ్యారు. తెనాలి నుండి మద్రాసు చేరుకొని సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తుండేవారు కృష్ణ. అందులో భాగంగా విశ్వనాథ్ని కలిసి తన ఫోటోలు చూపించి వేషాలు అడుగుతుండేవారు కృష్ణ. తప్పకుండా చెబుతానని చెప్పేవారు విశ్వనాథ్. అప్పటికి తేనె మనసులు నిర్మాణం మొదలు కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంకా కొత్త వాళ్లతో తేనె మనసులు చిత్రం తీయాలనే ఆలోచన ఆదుర్తి సుబ్బారావుకు రావడం, కృష్ణ హీరోగా ఎన్నిక కావడం జరిగాయి. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్ని ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతను విశ్వనాథ్కు అప్పగించారు ఆదుర్తి. బాబు మూవీస్ ఆఫీసులోనే ట్రైనింగ్ ఇచ్చేవారు విశ్వనాథ్. సాయంత్రం కాగానే బీచ్కు తీసుకెళ్లి కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణిలను ఇసుకలో కూర్చోబెట్టి డైలాగులు ప్రాక్టీస్ చేయించేవారు ఆదుర్తి. తేనె మనసులో చిత్రం విడుదలయ్యాక చాలామంది రామ్మోహన్ పైకి వస్తాడని, కృష్ణ పరిస్థితి కష్టం అనుకున్నారు. అయితే అందరు అంచనాలను తలకిందులు చేస్తూ హీరోగా దూసుకెళ్లారు కృష్ణ. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వాళ్ల ఊరు తెనాలి నుండి వచ్చిన ఆర్టిస్టుల్లాగానే తను కూడా స్టార్గా ఎదిగి సూపర్ స్టార్ అయ్యారు. హీరోగా దూసుకుపోతున్న తరుణంలో కృష్ణ తన 9వ చిత్రం ప్రైవేటు మాస్టర్లో విలన్గా నటించాల్సి వచ్చింది. ఆయన ఆ సినిమా అంగీకరించడానికి కారణం దానికి దర్శకుడు కే విశ్వనాథ్ కావడమే. విశ్వనాథ్, కృష్ణ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ప్రైవేటు మాస్టర్. ఇందులో రామ్మోహన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో శోభన్ బాబు కూడా ఉన్నారు, కాకపోతే ఆయనది అతిథి పాత్ర. కృష్ణ సరసన సుకన్య నటించారు. ఆయన ప్రియురాలి పాత్రను విజయలలిత పోషించారు. తన మాతృ సంస్థ బాబు మూవీస్లో తేనె మనసులు, కన్య మనసులు చిత్రాల ద్వారా హీరో కృష్ణ నటించిన 3వ సినిమా ఉండమ్మ బొట్టు పెడతా. ఒక మరాఠీ కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించాలి. అయితే ఆ సమయంలో ఆయన హిందీ చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆయన శిష్యుడు కే విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. విశ్వనాథ్, కృష్ణ కాంబినేషన్లో వచ్చిన 2వ సినిమా ఇది. గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృష్ణ రైతుగా నటించారు, భార్యగా జమున నటించారు. ఈ చిత్రంలో దర్శకుడిగా విశ్వనాథ్కి విశిష్టమైన స్థానం లభించింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ పాట ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఇక విశ్వనాథ్, కృష్ణ కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా నేరము శిక్ష. ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం వచ్చే సమయానికి కృష్ణ హీరోగా ఎదిగారు. అది దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా రూపొందించారు విశ్వనాథ్. నేరము శిక్ష నిర్మించే సమయానికి దర్శకునిగా విశ్వనాథ్, హీరోగా కృష్ణ ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారిద్దరు ఇమేజ్లు బ్యాలెన్స్ చేసుకుంటూ నేరము శిక్ష సినిమా రూపొందించారు. అటు బాలయ్య ఈ చిత్రానికి నిర్మాత. చిత్ర కథ కూడా ఆయనదే. నేరము శిక్ష చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా తమిళంలోనూ హిందీలోనూ రీమేక్ అయింది. విశ్వనాథ్, కృష్ణ ఒకే సంస్థ నుండి వచ్చిన వీరిద్దరి కాంబినేషన్లో కేవలం 3 చిత్రాలు రావడం గమనార్హం. ఈ 3 చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించిన 4వ సినిమా మాత్రం రాలేదు. ఆదుర్తి సుబ్బారావు ఆకస్మిక మరణంతో ఆయన ప్రారంభించిన గాజుల కృష్ణయ్య చిత్రాన్ని విశ్వనాథ్ పూర్తి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వనాథ్, కృష్ణ కాంబినేషన్లో వచ్చిన 4వ సినిమా ఇదే. మధ్యలో వీరిద్దరితో ఓ సినిమా తీయాలని ఒక నిర్మాత ప్రయత్నించినా అది ఫలవంతం కాలేదు. కమర్షియల్ హీరోగా కృష్ణ ఎదగడం, సంగీత నృత్యభరిత చిత్రాలకు విశ్వనాథ్ పరిమితం అవడం ఈ కాంబినేషన్ను కలిపే కథ కుదరకపోవడం కారణాలుగా చెబుతారు.